ఎవరికి మీకు ఏమైనా వచ్చింది క్యాన్సర్? ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం, అంటు రోగం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఏమైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు తప్పితే ఏమి లేదనే కదా వాళ్ళ ప్రజలు ఈ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపిని, లేదా కృష్ణానదిలో కలపని, లేదా బందరు గుండేరు మురుక్కాలలో కలపని కలిపింది మిమ్మల్ని కదా. బందరు గుండేరు మురుక్కాలలో కలిపింది మీ పార్టీని, మిమ్మల్ని కదా. ఇంకెవరిని కలపాలి? మళ్ళీ అంటే ఈ తెలుగుదేశం జెండా తేవాలి. ఏం పొడి చేశారని చంద్రబాబు నాయుడు గారిని ఒకటే నేను సవాల్ విసురుతున్నాను. మీకు చేతనైతే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిపాలనని మళ్ళీ తీసుకొస్తాను, జన్మభూమి కమిటీని మళ్ళీ పెడతాను, అదే పాలన మీకు అందిస్తానని చెప్పేటువంటి సాహసం మీరు చేయగలరా? మంచి పాలన అని చెప్తున్నావు కదా జగన్ గారి కంటే, బాగా మీటర్లు బట నొక్కా బాగా నొక్కానని చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా నొక్కలేదు, నేనే బాగా నొక్కాను పోటుగాని అంటున్నావు కదా. దా ఆ మాట చెప్పిరా? చెప్పేటువంటి తప్పుడు పాలన చేశాననేటువంటి తెలిసినా చెప్పుకోలేనటువంటి కర్మ మీది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఒకటే చెప్తుంది, ఇవాళ ఈ రాష్ట్రం యొక్క అప్పులు 3 లక్షల కోట్ల చిల్లరని చెప్పని, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికీ 2 లక్షల కోట్ల చిల్లరని చెప్తుంది, ఏతావాత 130 వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4 ఏళ్ళలో అప్పు చేసిందని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఆర్థిక శాఖ చెప్తుంది, ఆర్బీఐ చెప్తుంది. లెక్క ఉంది కదా, అప్పు తెచ్చిన 130 వేల కోట్లకి లెక్క ఉందా లేదా?